welcome to our SreeRamz channel. ఇదే ట్రిప్లో మనం ఇప్పటివరకు 3 డేస్లో 3 స్టేట్స్ అనగా కెంటకీ, ఒహాయో, ఇండియానా విజిట్ చేసాం. ఇది 4th డే. మనం ఇల్లినాయిస్లో ఉన్న షికాగో సిటీ డౌన్ టౌన్కి వచ్చాం. నేను షికాగో ఇంతకుముందు చాలా బాగా చూసేసాను కూడా. ఫస్ట్ చూసిన సిటీ ఇదే యుఎస్లో. కాకపోతే బాగీ కోసం మళ్ళీ వచ్చాం. అయితే మనం వచ్చింది మామూలు టైంలో కాదు. స్నో స్టామ్ స్టార్ట్ అయినప్పుడే మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. సో ఇప్పటికే ఆ స్నో స్టామ్ కంటిన్యూ అవుతూ ఉంది. స్నో స్టామ్ అంటే మామూలుగా లేదండి, టెంపరేచర్స్ బిలో ఫ్రీజింగ్ లెవెల్కి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు -18 డిగ్రీస్ సెల్సియస్ ఉందన్నమాట. షికాగో గురించి మీరు వినే ఉంటారు, ద వర్స్ట్ విండీ సిటీ అనమాట. యుఎస్లో అన్నిటికంటే ఎక్కువ విండ్స్ వచ్చే సిటీ ఇది. ఇలాంటి సిటీలో మనం స్నో స్టామ్లో వచ్చామన్నమాట. ఈ ఈవినింగ్ ఎలా ఉండబోతుందో మీరే చూడండి. షికాగో అంటే విండీ మాత్రమే కాదండి, యుఎస్ఏలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంతా ఈ సిటీలోనే చూడొచ్చు అనమాట. ఒక్కో బిల్డింగ్ ఒక్కో ఆనుమత్యం లాంటిదండి. ఈ విషయం డౌన్ టౌన్లోకి ఎంటర్ అవుతుండగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ బిల్డింగ్స్ చూస్తుంటే వా అనక తప్పదు. మనం చాలా ప్లేసులు లిస్ట్ అవుట్ చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్ చూసి మనం బీన్ మాత్రం నీట్గా కవర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే దానికి సరౌండింగ్లో ఉన్న పార్కింగ్ కోసం చూసాం. చాలా ఛాలెంజింగ్ అనిపించింది, పార్కింగ్ అంతా తొందరగా దొరకలేదు. అయితే లాస్ట్కి మిలీనియం పార్క్లో ఉన్న అండర్గ్రౌండ్లో పార్క్ చేసాం. పార్కింగ్ ఎందుకు ఇంతసేపు పట్టిందంటే బీన్కి దగ్గరగా ఉండాలి, లేకపోతే ఎక్కువసేపు నడిచామంటే గడ్డ కట్టేస్తాం. అందుకనేసి మేము క్లోజెస్ట్ కోసం వెయిట్ చేసాం. Walk for 0.1 miles. ఫస్ట్ టైం షికాగోకు 2014లో వచ్చాను, ఫ్రెండ్స్తో వచ్చాను. అప్పుడు ఏం చూసినా ఎగ్జైట్ అయిపోతుండేవాడిని, ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకుంటుండేవాడిని. ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే ఈరోజు స్నోలో షికాగో ఎలా ఉంటుందో చూడబోతున్నాం. నేను చెప్పినట్టు కార్ పార్క్ చేసి ఇప్పుడు బీన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈలోపే ఆల్రెడీ సగం ఫ్రీజ్ అయిపోయాం. ఓకే, మిలీనియం పార్క్ వచ్చాం. చలి గట్టిగా ఉంది, -13. ఇక్కడ స్కేటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం బీన్ వైపు వెళ్తున్నాం అన్నమాట. బాగా ఓపెన్ థియేటర్ చూసారు ఎలా ఉందో, యాంపి థియేటర్ లాగా బాగి చూసా. కాశ్మీర్ యాపిల్ లాగా అవుతుంది బాగి యాపిల్. అయితే అక్కడే రా బీన్ ఉంది, దానికోసం మన వెళ్తుంది. నాలుగు తడబడుతుంది, స్నో ఎక్కువ ఉంది కాబట్టి. అంత మాత్రం ఐస్ మొక్క తిన్నానని మాత్రం అనుకోకండి, మనం తినకపోయినా అదే తినిపించుతుంది. బీన్ 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 అంటారు కానీ దీనికి అసలు పేరు క్లౌడ్ గేట్ అనమాట. ఈ క్లౌడ్ గేట్ ఒక ఇండియన్ బ్రిటిష్ ఆర్టిస్ట్ ఇన్స్టాల్ చేశారు. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ అవుట్డోర్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఆర్ట్ అనమాట. స్నోలో బీన్ మాత్రం సూపర్ ఉందబ్బా. పైన ఈ బిల్డింగ్స్ రిఫ్లెక్షన్ పడుతుంది, కింద స్నో రిఫ్లెక్షన్ పడుతుంది. ఆ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుందన్నమాట. ఎంత చలిలో కూడా విజిటర్స్ మాత్రం ఏం తగ్గట్లేదు, వస్తూనే ఉన్నారు, తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఫోటో తీసుకోవడానికి పడిన కష్టాలు మాటల్లో చెప్పలేమబ్బా. చలి తీవ్రత ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఆల్రెడీ జాకెట్స్ వేసుకున్నాం, అలాగే గ్లోవ్స్ వేసుకున్నాం. గ్లోవ్స్ పైనుంచి తడిసిపోతుంది. ఇంత చలిలో కూడా బాగి గ్లోవ్స్ అన్నీ తీసేసి 2 టైమ్స్ మంచిగా ఫొటోస్ తీసుకుంది. ఇప్పుడు చూడండి ఐస్ స్కేటింగ్ చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఐస్ స్కేటింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అబ్బా. అక్కడ మనం అక్కడ 2 గ్లోవ్స్ వేసుకున్నా చేతులు ఫ్రీజ్ అయిపోతుంటే చిన్న పిల్లలు హాయిగా స్కేటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ -50 ఉంది, ఇలా వెళ్ళి అప్పటికి బాకి చాలా రిస్క్ చేసింది. అది కల్లా దీనికోసం ఎక్కడి నుంచో వెయిట్ చేస్తుంది. సో నౌ వి ఆర్ డన్. లుక్ అట్ దిస్ బిల్డింగ్స్. హౌ మీ రివర్ ఫ్రీజ్ అయిపోయిందా ఏంటి? నేవీ పియర్. ఓ మై గాడ్, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్.
షికాగో మాత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదబ్బా. మళ్ళీ ఫ్యూచర్లో వస్తామనుకోండి, ఈరోజుకింతే. విండ్ మాత్రం అన్యాయంగా ఉంది. ఎంత అన్యాయంగా ఉందంటే చేతుల్ని ఇలా కట్ చేసేస్తుందేమో అనిపించేది ఇలా ఒక్కసారిగా జాకెట్ తీయగానే. షికాగో డౌన్ టౌన్లో ఇంకో ఫేమస్ అండ్ మోస్ట్ లైవ్లీ ప్లేస్ నేవీ పేర్ అన్నమాట. కానీ విండ్ ఎలా ఉందో మీరు చూసారు కదా, నేవీ పేర్ కూడా ఎంత కామ్గా ఉందంటే అర్థం చేసుకోండి. వచ్చాం కానీ -13 ఉన్నప్పుడు ఎవరు బయటకు వస్తారు చెప్పండి? బయట ఒక్కరు కూడా లేరు. సో బయట బాగా ఇలా చూసుకుంటున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ. అలా ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇలా మనం ఇల్లినాయిస్ని మన లిస్ట్లో టిక్ చేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.